హజ్రత్ మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ముస్లింలు ఈ నెల 10న మిలాద్ ఉన్ నబీ పండుగను ఆచరించిన విషయం తెలిసిందే. అయితే పండుగ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రషీద్ అహ్మద్, ముస్లిం మత పెద్దల ఫిదా హుసేన్, బిడి మసూద్, హుసేన్ పీరా, కేఎం అసదుల్లా, దావుద్ సాబ్, దాదా గాంధీ పర్యవేక్షణలో పాతూరి అసార్ వీధి మసుమా బీబీ దర్గా వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా మాసుమా బీబీ వద్ద మిలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రవక్త సూక్తులను స్ఫూర్తిగా తీసుకుని పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామన్నారు. పండుగ సందర్భంగా వచ్చే 7 ఏడాది నుండి పేదలకు అన్నదానంతో పాటు వస్త్రదానం కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు. హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి గురుస కార్యక్రమం సఖావత్ కమిటీ ఆసార్ వీధిలో అన్ని మతాల కులాలకు అతీతంగా 3500 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. అదేవిధముగా వీద ప్రజలకి 100 చీరలు కూడా వీద హిందూ స్త్రీలకు మాత్రమే ఇస్తున్నాం. ఎందుకంటే రంజాన్లో ముస్లింస్ ఇస్తున్నాం. ఈ తూరి హిందూ సోదరీమణులకు 100 చీరలు అందిస్తున్నాం, అన్నదానం కూడా చేస్తున్నాం. అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము. దానికి సహకరించిన పెద్దలు అందరూ ధన్యవాదాలు తెలుపుతూ చీరలను బీదవారికి వస్త్రమును దానము చేయిస్తున్నాను. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమములు ఈ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నది, ఇది సదా ఎల్లకాలము జరపాలని చెప్పి వాళ్ళందరూ అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటు సెలవు తీసుకున్నాను. మహమ్మద్ ప్రవక్త గారి జన్మదిన సందర్భంగా అనంతపురం నగరంలోనే ఆసార్ వీధి నందు ఆషారి షరీఫ్ వద్ద దాదాపు 8-9 సంవత్సరాల నుంచి మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుచున్నది. ఈ కార్యక్రమానికి సఖావత్ కమిటీ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నది. సఖావత్ అధ్యక్షులైనటువంటి హాజీ బిల్లి మసీద్ అన్నగారికి, ఆ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత సంవత్సరం అలాగే అన్నదాన కార్యక్రమం చేస్తూ మా హిందూ సోదరి మండలి కూడా ఈసారి 100 చీరలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుని ఈ సందర్భంగా 100 చీరలు పంపిణీ కార్యక్రమం కూడా చేశారు. ఆ సఖావత్ కమిటీ అధ్యక్షులు హాజీ బీడి మసూద్ గారికి, వారి కమిటీ సభ్యులకి, ఆర్థిక సాయం చేసిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.